Hello viewers, welcome to our channel. Good morning all of you. Yes, today Sunday. My morning legacy vegetables and non-veg this karaniki velthunnamu. So nenu amma vidram kalisi velthunnamu. As usually shortcut route nu velthunnamu. Yes, ikkada vachesi mem road paina velthunnamu. వెళ్తుంటుంటే రోడ్డు పక్క నుంచి చూడండి ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుందో. ఒక్కసారిగా షాక్ అయిపోయి మేమైతే చూడండి, మాకు ముందరికి పాము అడ్డొచ్చింది. తొక్కలే తొక్కలే బండి తొక్కలేదు, అది వస్తుంది, అది వస్తుంది, మనల్ని చూసింది, వీడియోలో వచ్చిందా? అది ఏమో రాలేదు వీడియోలో. సరే చూడు వీడియో, ఇంకా ముందుకెళ్ళాం చూద్దామా. ఎస్ బై కాఫీ, మేము వీడియోని కూడా చెక్ చేసుకున్నాము. సో తొక్కినట్టుగా మాకేం అనిపించలేదు. అండ్ మా వెల్ విషర్స్లో కొంతమంది కూడా కాల్ చేసి మేము అడిగాము ఇలా జరిగింది అని. సో వాళ్ళందరూ కూడా ఏం అవ్వదు అని చెప్పి ధైర్యం చెప్పారు. సో కొంచెం రిలాక్స్డ్గా ఉంది. ఎస్, ఫైనల్లీ చికెన్ సెంటర్కి రీచ్ అయ్యాము. ఈ చికెన్ సెంటర్ ఏమంటే మేము రెగ్యులర్గా వచ్చేది. అలా కేజీ సో చికెన్ చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ వీళ్ళు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అందుకనే రెగ్యులర్గా మేము ఇక్కడే వస్తాం చికెన్ కోసం. బాగున్నామన్నా, బాగున్నారా అక్క? బాగుంది, వచ్చింది. ఎస్, చికెన్ తీసుకొని ఇక్కడ ఎగ్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి. సో ఎగ్స్ ఒక ట్రే తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మన కోకోనట్ రైస్ కోసం అని కొబ్బరికాయలు తీసుకోవడానికి వచ్చాము. చాలా ఫాస్ట్గా తీసేస్తున్నారు. ఎస్, అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో చికెన్ ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కడిగేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్లై చేసి దానికి వస్తే పక్కన పెట్టేసుకుందాం. ఇలా కడుక్కొని రెడీగా పెట్టుకున్నాను. దీనిలో దీనికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ముందుగా దీనిలో నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకొని అండ్ దీని తర్వాత దీనిలో కొంచెం అల్లం పేస్ట్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం కారం, అంటే నేను 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. అండ్ కొంచెం ఉప్పు, దాంతోపాటుగా కొంచెం పసుపు, అండ్ దాంతోపాటుగా కొంచెం ధనియాపొడి, అండ్ దాంతోపాటుగా కొంచెం చికెన్ మసాలా. సో ఇవన్నీ వేసుకొని అన్నింటినీ బాగా
మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ చిన్న పీసి కూడా అవంతా కూడా మసాలా ఆడేలాగా బాగా మనం మిక్స్ చేసుకోవడం వలన చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. సో కంప్లీట్గా దీన్ని ఫ్రై చేసుకోవడమే, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దానికోసేపు పక్కన పెట్టుకోవాలి. ఎస్, స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. సో నేనైతే అందరితోనే వేసేసుకుంటున్నాను. అండ్ ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఎస్, ఆనియన్స్ కొంచెం ఈ విధంగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సో రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి. అది మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఇలా మనం రెండింటిని బాగా మిక్స్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో వాటిలో పచ్చి వాసన పోయేలాగా, అంటే మంచిగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో మనం కొంచెం అల్లం వేసేసుకొని ఆ అల్లంలో పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని అలా తిప్పుతూనే ఉండాలి. దానివల్ల మనకి చాలా బాగుంటుంది, ఈవెన్ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంటుంది. సో చూడండి, దీన్ని ఇలా మనం మిక్స్ చేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది అయితే లిటరలీ చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగింది అని అనిపించిన తర్వాత దానిలో మనం టమాటా వేసేసుకోవాలి. సో టమాటా ఎందుకు అంటే మేమైతే కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి టమాటా వేసుకుంటున్నాము. ఫ్రైలో కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకనే టమాటా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఎలాంటి పీస్ లేకుండా గుజ్జు గుజ్జు చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనము కొంచెం నార్మల్ ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టామంటే ఆటోమేటిక్గా టమాటా అనేది నార్మల్గా అవుతుంది. చూడండి ఎంత గుజ్జు గుజ్జులాగా ఉంటుంది, చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. చూడగానే ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఈ కలర్లోకి రాగానే దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇంకేం లేదు, మనం ఆల్రెడీ కలుపుకొని పెట్టుకొని ఉన్న చికెన్ మసాలా ఏదైతే ఉందో, సో ఆ చికెన్ మసాలాను తీసేసుకొని మనము ఇందులో వేసేసుకోవాలి. ఎస్, ఒక 5-10 మినిట్స్ మనము కొంచెం హై ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టుకున్నామంటే మనం అనుకున్న విధంగా మన కర్రీ అనేది వస్తుంది. సో ఒక్కసారి చూద్దాం రండి. ఎస్, ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ మనము దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఈ టైప్లోకి మారిపోతుంది. సో ఆల్మోస్ట్ పీసెస్ కూడా ఉడికిపోయాయి. ఎస్, ఇంత గ్రేవీ అయితే వచ్చింది. సో దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం దాన్ని వేడిలో పెడితే ఇంకొంచెం బాగా అవుతుంది. గ్రేవీ కొంచెము ఇలా కొంచెం వాటర్గా ఉంది కదా, అది కాస్త దగ్గరగా అవుతుంది, అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఎస్, ఫైనల్లీ ఈ టైప్లో అయిపోయింది. సో ఇంకేం లేదు, ఒక 1-2 మినిట్స్ అలా వేడిక పెట్టి ఇంకా దించేసుకోవడమే. ఎస్, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఫైనల్గా ఇంకా ఇలా అయిపోయింది కర్రీ. సో ఈ కర్రీని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. కోకోనట్ రైస్ మరియు ఫిష్ చేసాము. చూడండి, చికెన్ కర్రీ అయితే ఈ విధంగా అయింది. అండ్ కోకోనట్ రైస్ ఇలా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ రైస్ అనేది. అండ్ ఫిష్ కూడా ఇలా ఉంది చూడండి, ఫిష్ మా అంటే చాలా బాగా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రోటీ, ఎస్, యాక్చువల్లీ ఈరోజు చాలా లేట్ అయింది, 2:00 అవుతుంది. సో అందరూ ఆకలితో ఉన్నారు పాపం.
ఎస్ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.